మాకు కావలసిన డిమాండ్లు ఏంటో నేను ఏమేమి వాటి కోసం పోరాడుతున్నామో చెప్తాడు. మా నాయకులు ఇంతవరకు ఏమేమి హక్కుల కోసం పోరాడుతున్నామో గురించి చెప్పాను. నేను ఇంకా జనరలైజ్ చేసి చెప్పాలనుకుంటున్నాను. నా విన్నపం ఒకటే డైరెక్ట్ గా మోడీ గారికి, ఏంటంటే మోడీ గారు మీరు బేటీ బచావో బేటీ పడావో అని అప్పుడే ముట్ల పాప నుంచి 10 సంవత్సరాల పాప వరకు ఆలోచించి పథకాలు తెచ్చినారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న స్త్రీల గురించి ఆలోచించి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని తెచ్చినారు. మేము అటువంటి మహిళల్లో భాగం కాదా మోడీ గారు? మాకు 8 గంటల పని దినాలను కల్పించండి. మా కుటుంబాలను మేము పోషించుకునే శక్తి మాకు దయచేయండి మోడీ గారు. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు మమ్మల్ని ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అన్నారు. మేము చేసిన మా నాయకులు చేసిన ఉద్యమాల వల్ల ఎక్స్ట్రా అనే పదాన్ని మా డిసిగ్నేషన్ ముందు నుంచి తీసేసినారు, కానీ మా జీవితాల నుంచి తీసేయలేదు. మేమైతే ఐపీపీబీ అంటున్నారు, పథకాలు అంటున్నారు, టార్గెట్లు అంటున్నారు. ప్రతిదాని కోసం మేము ప్రజల్లోకి పోయి డిపార్ట్మెంట్ కావాల్సిన ఆర్థిక వనరులను మేము సమకూరుస్తున్నాము. కానీ మా కుటుంబాలకు మా జీవితాలకు మేము భద్రత కల్పించుకోలేకుండా ఈ పనులు చేస్తున్నాము. మాకు ఆర్థిక భద్రత కల్పించండి. మేము సమాజంలో ఉండే మహిళల్ని ఆర్థికంగా ఎదగడానికి మీరు పెట్టిన ప్రకటనని ప్రజల్లోకి తీసుకుపోయి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పోస్టల్ డిపార్ట్మెంట్లో భాగస్వాములను చేసి డిపార్ట్మెంట్కి కావాల్సిన ఆర్థిక వనరులను మేము సమకూరుస్తున్నామే, కానీ మా జీవితాలకు మా కుటుంబాలకు మాకు వనరులు సమకూర్చుకునే స్థితిలో మా శక్తిని ఆలోచనని మా జ్ఞానాన్ని ఇక్కడ పొందుకుంటున్నాము. ఇక్కడ మా కష్టాలంతా డిపార్ట్మెంట్కే విస్తరిస్తున్నాం, కానీ డిపార్ట్మెంట్ ద్వారా మాకు ఎటువంటి గుర్తింపు లేదు. దయచేసి మోడీ గారు మమ్మల్ని డిపార్ట్మెంట్గా గుర్తించండి, డిపార్ట్మెంట్లో చేర్చుకొని మాకు 8 గంటల పని దినాన్ని కల్పించండి. గ్రామీణ తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఇది ఒకరోజు సమ్మె కాదు, నిరవధిక సమ్మె. మా కోరికలు చాలా ఉన్నాయి. మా కమలాచంద్ర కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఇంతవరకు అమలుపరచలేదు. మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ 12, 24, 36 సర్వీసింగ్ క్లిమెంట్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు మోడీ గారు. మాకు వెట్టిచాకరి చేస్తూ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా సమస్యలన్నీ వెంటనే కమలాచంద్ర కమిటీ రిపోర్ట్ సమస్యలన్నీ వెంటనే అమలు చేయాలి. 8 గంటల పనివారం కల్పించి సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలి. కాబట్టి మేము ఎన్ని రోజులైనా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఒకరోజుతో ముగిసేది కాదు. టార్గెట్లన్నీ మా నెత్తిన బుద్ధి వాళ్ళంతా తప్పించుకుంటున్నారు. మేము గ్రామీణ తపాలా ఉద్యోగాలు మాత్రం భారం అంతా మోయాల్సి వస్తుంది. కాబట్టి మాకు జరిగే అన్యాయాన్ని వెంటనే అరికట్టాలి. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించి తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. బీడిఎస్ ఉద్యోగులుగా ఇక్కడ పౌర్ణమావిడ ఎస్ఓ కింద 18 ఈవోలకు సంబంధించినటువంటి అందరు బీపీఎంలు కలిసి ఇక్కడ ఈ యొక్క నిరవధిక సమ్మెను ప్రారంభించడమైంది. ఈరోజు దీనికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరవధిక సమ్మెలో భాగంగా పౌర్ణమావిడ ఎస్ఓ నందు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడమైనది. దీనికి ముఖ్యంగా మేము ప్రజల సహకారాన్ని కోరుతున్నాము. ఎందుకంటే ప్రజలకు ఈ సమ్మె వల్ల అసౌకర్యం కలుగుతుంది, కానీ వాళ్ళు సహృదయంతో మా యొక్క వినతిని స్వీకరించి మాకు సహకరించి జీడిఎస్ ఉద్యోగుల నిజమైన కోరికలను సాధించడంలో గ్రామస్తులతో పాటు పట్టణ ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా దీనికి తమ యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటిస్తే మాకు సగం విజయవంతమైనట్టు. మిగతా సగము మా తపాలా శాఖ పై అధికారులు కానీ యొక్క కేంద్రం కానీ దీని మీద దృష్టి పెట్టి మా సమస్యలను పరిష్కరించడంలో ఖచ్చితంగా ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు అనేక సమస్యలు ఉన్నాయి పెండింగ్లో. పెన్షను, తర్వాత ఈ గ్రాట్యుటీ, గ్రూప్ ఇన్సూరెన్స్ వగైరా, ఈ యొక్క సర్వీస్ ఇంక్రిమెంట్లు మొత్తం ఉన్నాయి. వీటన్నిటిని కూడా సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని సవినయంగా మేము మిమ్మల్ని కోరుతున్నాము.